దలకడ ప్రార్థన సమయం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యములు చేయదేవా, నీకు స్తోత్రములు తండ్రి, వందనములు తండ్రి. నీవు సర్వోన్నతుడవు, మహోన్నతుడవు నాయన, నీకే వందనములు. రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చి ఈ పెందలకడ నేను స్తుతించుటకు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనములు తండ్రి. ప్రభు, మా అపరాధములను క్షమించుము నాయన. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము ప్రభు. దేవాది దేవ, ఈ దినము తిరిగి మా పనుల నిమిత్తము బయటకు వెళ్తున్న మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించి, మేము ప్రయాణిస్తున్న వాహనములను నీ రక్షణలో, నీ రక్త ప్రోక్షణలో ఉంచి మమ్మల్ని క్షేమంగా మా పని స్థలములకు చేర్చము నాయన. మా నోటిని, మా హృదయ తలంపులను నీ ఆధీనమందు ఉంచుకొని, మా కొలీగ్స్తో మేము చక్కగా నడుచుకున్నట్లు, నీకు మహిమార్థంగా జీవించినట్లుగా మాకు సహాయం చేయము తండ్రి. వివిధ రకాల ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానములకు చేర్చము తండ్రి. ఈ దినము నూతన కార్యక్రమములను చేపడుతున్న వారిని దీవించము, ఆ కార్యములను జయప్రదం చేయము. శంకుస్థాపనలు, గృహప్రవేశములు చేయి వారి కార్యక్రమములు విజయవంతం చేయము నాయన. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నములను సఫలం చేయము తండ్రి. వివాహములు కాక ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. మరి ప్రభు, ఆలస్యమైందని మరి దుఃఖిస్తుండగా అలాంటి వారిని అందరినీ మరి మీరు కనికరించి, దయ ఉంచి తప్పక వారికి త్వరగా వివాహం జరుగులాగిన సహాయం చేయము నాయన. మా ప్రభు, ఈ దినం ఇంటర్వ్యూలకు, పరీక్షలకు హాజరవుతున్న వారికి తప్పక విజయంనిచ్చి ప్రభు వారిని జయప్రదమైన జీవితంలో నడిపించండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము, సంతాన దీవెని అనుగ్రహించుము తండ్రి. నీవు సర్వశక్తి మంత్రుడవు నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి నాయన, వారి గర్భస్థ శిశువు ఆరోగ్యముతోనూ ఎలాంటి లోపములు లేకుండా ఎదుగుటకు సహాయం చేయం నాయన. వారికి సుఖ ప్రసవం దయచేయం తండ్రి. వృద్ధులను, అనాథలను ఆశీర్వదించి వారికి కావాల్సిన ఆరోగ్యమును, సహాయమును దయచేయం నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అందరినీ ఆశీర్వదించి వారికి కావాల్సిన స్వస్థత దయచేయం తండ్రి. ఐసీయూలో ఉన్న వారికి స్వస్థత కలుగజేసి బయటకు తీసుకురమ్మని వేడుకుంటున్నాం ప్రభు. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ఆదరణను, ఓదార్పును దయచేయం తండ్రి. కష్టములలో ఉన్న వారిని, శ్రమలు అనుభవిస్తున్న వారిని, వీరి ఆశ్రయాలను దీవించి వారికి తగిన సహాయం పంపు తండ్రి. చిన్నారులను, టీనేజర్స్ను, యవనస్తులను దీవించండి ప్రభు. వారు నీ మార్గంలో నడుచుకున్నట్టుకు సహాయం చేయము. సాధారణ శక్తుల వలలో వారు చిక్కుకొనకుండా, చెడు స్నేహాల బారిన పడకుండా వారిని కాపాడండి తండ్రి. వారు నీ బిడ్డలుగా ఎదుగునట్లు వారికి మంచి దైవిక జ్ఞానమును దయచేయము తండ్రి. వారి చదువులలో వారికి మంచి తెలివిని, జ్ఞానంని ఇచ్చి చక్కగా చదువుకొని ఉన్నత స్థితిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయము నాయన. నీ సేవను చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను దీవించండి తండ్రి. ప్రభు, వారి ద్వారా జరుగుతున్న సేవను దీవించండి. అనేకులకు రక్షణ భాగ్యం ఇవ్వండి ప్రభు. వారి వారి కుటుంబాలను నీ సన్నిధిలో మరి చక్కగా సమృద్ధిలో నడిపించమని వేడుకొంచున్నాము. మారుమూల ప్రాంతాలలో సేవ చేస్తున్న సేవకులను అధికంగా దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, మా దేశమును, రాష్ట్రమును, రాష్ట్ర పరిపాలకులను దీవించి వారికి మంచి జ్ఞానం నిమ్ము తండ్రి. నీవిస్తే తప్ప ఎవరికీ అధికారం రాదు ప్రభు. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను దీవించి అందరూ నీతిగాను, యథార్థంగాను పనిచేయుటకు సహాయం చేయము. వివిధ దళాలకు చెందిన సైనికులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆదరించండి తండ్రి. దయమైడ, రక్షణ లేని వారిని, నాస్తికులను జ్ఞాపకం చేసుకోనము తండ్రి. ప్రతి మోకాలు నీ నామమున వంగునట్లును, ప్రతి నాలుక నీ నామమును సన్నతించినట్లు సహాయం చేయము నాయన. నీ మార్గంలోనికి వారు రాకుండా అడ్డుకుంటున్న ప్రతి సాతాను శక్తిని యేసునామంలో బంధిస్తున్నాము తండ్రి. దుర్వ్యసనాలకు బానిసలైన యువతి యువకులను తండ్రి వాటి బంధకాల నుండి విడుదల చేయము నాయన. ఆ వ్యసనాలను తీసుకొని వచ్చిన దురాత్మలను యేసునామంలో బంధిస్తున్నాము తండ్రి. కృంగిన స్థితిలో ఉన్న వారి తల్లిదండ్రులను, బంధువులను ఆదరించము, నిరీక్షణ దయచేయము నాయన. వృద్ధులను దీవించండి ప్రభ. ముదిం వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అని చెప్పిన దేవా, నీకు స్తోత్రము తండ్రి. ప్రభ, వారు ఎంతో ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం జీవించలాగున, నీకు మహిమకరంగా జీవించలాగున వారికి కృపనిమ్ము తండ్రి. ప్రభ, నీ రెండవ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచము తండ్రి. మేము మాత్రమే కాదు,
మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, స్నేహితులు అందరిని కూడా ఎత్తబడేవారిలో ఉండినట్లుగా సహాయం చేయం నాయనా. రక్షణ లేని వారి కొరకు అనుదినము మేము ప్రార్థించడానికి మాకు కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మీరు విని మాకు జవాబునిస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాదిదేవ, ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి అందరికీ కావలసిన ఆరోగ్యం ఇవ్వండి, వారి సమస్యలను తీర్చండి తండ్రి. నిత్యము స్తుతి నొందదగిన దేవ, నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుతూ నాయనా ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.